పారిస్ ఒలింపిక్స్ కు వెళ్లిన మన ప్లేయర్లు బరిలో నిలుస్తారా, నిలిచి గెలుస్తారా? ఈ అనుమానాలకి ఆరంభంలోనే పటాపంచులు చేసేసింది యంగ్ ప్లేయర్ మనుభాకర్. ఏకంగా 2 పతకాలు సాధించి ఔరా అనిపించింది. అంతా ఆల్ హ్యాపీస్, కానీ కొంతమందికి నోటీసులతో జలక్కిచ్చిందామె. ఇంతకీ ఆ నోటీసులు ఇవ్వడం వెనుక రీజన్ ఏంటి? 4 ఏళ్లకోసారి జరిగే విశ్వ క్రీడల్లో భారత అథ్లెట్ల ప్రతిభ, పతకాలు సాధించిన అంశాలు బ్యానర్ ఐటమ్స్ గా మారిపోతాయి. పాయింట్ల పట్టికలో అట్టడుగు ప్లేస్ లో నిలవడం, ప్రభుత్వాలు క్రీడలకిచ్చే ప్రాధాన్యంపై చర్చోపచర్చలు జరుగుతూనే ఉంటాయి. కానీ ఈసారి టోటల్ డిఫరెంట్. ప్యారిస్ ఒలింపిక్స్ లో భిన్నమైన సీన్ కనిపించింది. పోటీల ఆరంభంలోనే భారత్ కు తొలి ఒలింపిక్ పథకం ఖాయం కావడం భారతీయుల్ని ఆనందంతో ఉబ్బి తబ్బిబైపోయేలా చేసింది. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్లో కాంస్య పథకాన్ని సాధించిన షూటర్ గా మనుభాకర్ నిలిచింది. 22 ఏళ్ల మనుభాకర్ స్ఫూర్తిదాయ ప్రదర్శనకు దేశం ఫిదా అవుతోంది. యంగ్ ప్లేయర్ పై అభినందనల వర్షం కురుస్తోంది. నిజానికి రజత పథకం కోసం తీవ్రంగా శ్రమించినా ఫలితం దక్కలేదు. క్వాలిఫికేషన్ లో 580 స్కోర్ చేసి 3rd ప్లేస్ లో నిలిచిన మను ఫైనల్లో అదిరే ప్రదర్శన చేసింది. భారతీయ ఉమెన్ షూటర్ ఒలింపిక్ పథకాన్ని సాధించి దేశం మీసం మెలేసేలా చేసింది. లేటెస్ట్ గా మరో పథకాన్ని సాధించి సత్తా చాటింది మను. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ ఈవెంట్ లో కాంస్య పథకం సాధించి ఔరా అనిపించింది. మనుభాకర్ సరబ్ జోడి కొరియాకు చెందిన వన్హో ఓయే జిన్ తో తలపడి ఓడించారు. విజయంతో ఉప్పొంగిపోయిన మను తనకు ఆశీర్వాదాలు అందించిన దేశ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. స్వాతంత్ర్యానంతరం ఒకే ఒలింపిక్ లో 2 పతకాలు సాధించిన తొలి అథ్లెట్ గా రికార్డ్ క్రియేట్ చేసింది మనుభాకర్. టీనేజ్ లోనే తన సంచలన ప్రదర్శనతో ప్రపంచ మేటి షూటర్లలో ఒకరుగా ఎదిగిన ఈ యువ క్రీడాకారిణి ఇప్పుడు ప్రపంచ క్రీడా వేదిక పైన తన సత్తా చాటింది. టెన్నిస్, స్కేటింగ్, బాక్సింగ్ లాంటి క్రీడలపై ఇంట్రెస్ట్ ఉన్నప్పటికీ షూటింగ్ పైనే దృష్టి సారించి తన నిర్ణయం విజయంలో గురి తప్పలేదని మరోసారి నిరూపించుకుంది మనుభాకర్. గెలిచాక ఇప్పుడందరూ మనుని అభినందిస్తున్నారు, ప్రశంసలు కురిపిస్తున్నారు, ఆకాశానికి ఎత్తేస్తున్నారు. కానీ గతంలో చాలా మంది అసలు ఆమె టాలెంట్ ని లెక్కలోకి తీసుకోలేదు. స్పాన్సర్ చేయమని అభ్యర్థించినా ఏ బ్రాండు పట్టించుకోలేదు. ఇప్పుడు మాత్రం ప్రకటనల్లో మను ఫోటోలు, వీడియోలని ఉపయోగిస్తున్నారు. ఇదే మను టీమ్ కి ఆగ్రహం తెప్పించింది. వాళ్ళందరికీ లీగల్ నోటీసులు పంపించినట్టు తెలుస్తోంది. మను సాధించిన పథకాల వెనుక ఖేలో ఇండియా కీలకమని చెప్పాలి. కార్యక్రమంలో భాగంగా మనుభాకర్ ట్రైనింగ్ కోసం ప్రభుత్వం దాదాపు 2 కోట్ల రూపాయలు ఖర్చు చేసింది. ట్రైనింగ్ కోసం జర్మనీ, స్విట్జర్లాండ్ కి పంపించింది. కావాల్సిన కోచ్ ని నియమించుకోవడానికి అవసరమైన ఆర్థిక సాయాన్ని అందించింది. ఈ ప్రోత్సాహంతోనే ప్యారిస్ ఒలింపిక్స్ లో మను అదరగొట్టి పతకాలు సాధించి దేశం గర్వించేలా చేసింది.